ఫ్రెండ్స్ నేను ఫ్లిప్కార్ట్లో రెండు బోన్సాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే పర్చేజ్ చేయడం జరిగింది. జస్ట్ 1 రూపీ పే చేసి అయితే పర్చేజ్ చేయడం జరిగింది. 1 రూపీ అంటే 400 సూపర్ క్యాన్స్ అయితే స్పెండ్ చేసిన అనుకోండి. సో ఎట్లా అంటే మామూలుగా ఫ్లిప్కార్ట్లో సూపర్ క్యాన్స్ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయగానే 1 రూపీ పే చేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోండి అని వస్తుంది. అంటే మిగతా ఈ సూపర్ క్యాన్స్ ద్వారా స్పెండ్ చేయాలనుకోండి. సో ఆ ఐటమ్స్ నుంచి నేను గివ్ అయితే తీసుకోవడం జరిగింది. కాకపోతే నాది ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నేను తీసుకున్నది ఇప్పుడు 400 సూపర్ క్యాన్స్ ప్లస్ 1 రూపీ అంటే ఇంకా 400 రూపీస్ అనుకోండి. సో ఈ 400 రూపీస్ పెట్టి ఈ చిన్న చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే రెండు తీసుకున్నా కదా. యాక్చువల్గా మీరు పైసలు పెట్టి కొనాలంటే దీంట్లో సగం ప్రైజే ఉంటుంది, అంటే 200-250 ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రెండు సూపర్ క్యాన్స్ అనేవి 1 రూపీ కిందే వీళ్ళు యాడ్ చేసుకుంటారు అనమాట. మీ దగ్గర ఎప్పుడైతే సూపర్ క్యాన్స్ అనేవి ఎక్స్పైర్ అవుతాయో అప్పుడు మాత్రమే ఇట్లాంటివి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కానీ నార్మల్గా అయితే ఇప్పుడు మొబైల్స్ కానీ కొన్ని కొన్ని గ్యాడ్జెట్స్ వస్తుంటాయి కదా. సో ఇప్పుడు మీ దగ్గర 400 సూపర్ క్యాన్స్ ఉన్నాయి అనుకోండి, సో అవి స్పెండ్ చేస్తే 400 రూపాయలు వాళ్ళు మైనస్ చేసుకొని మిగతా పే చేయమంటారు. సో అట్లా పెడితే మనకి ఒక్కొక్క సూపర్ క్యాన్స్ ఈక్వల్ టు 1 రూపీ కింద పోతుంది కాబట్టి, సో అట్లా మనకి బెనిఫిట్. ఇప్పుడు నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎక్స్పైర్ కాబోతున్నాయి త్వరలో, కాబట్టి ఈ గివ్ అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు కూడా అంతే, ఎప్పుడైతే మీ సూపర్ క్యాన్స్ అనేవి త్వరలో ఎక్స్పైర్ కాబోతున్నాయి అప్పుడు మాత్రమే ఇట్లాంటివి అయితే తీసుకోండి. కానీ మీ దగ్గర సూపర్ క్యాన్స్ అనేవి ఎక్స్పైర్ కాకుండా కూడా ఇట్లాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం వాడు రెండు సూపర్ క్యాన్స్కి ఒక్కొక్క రూపీ మాత్రమే పే చేస్తుంటాడు కాబట్టి, సో కొంచెం అయితే ఆలోచించుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే లేట్ చేయకుండా బోన్సాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూసేయండి. ఫ్రెండ్స్ నేను ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్ని ఉపయోగించి బోన్సాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ని అయితే రెండు తీసుకున్నాను అనమాట. సో ఒకసారి ఓపెన్ చేసి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అయితే చూడండి. ప్యాక్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక లెటర్ అయితే కనిపిస్తుంది, హోమ్కు సంబంధించిన కొన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ దొరికేటట్టుంది. సో థ్యాంక్ యూ అనే కార్డ్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూడండి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఇవి చూడండి, ఈ విధంగా అయితే ఉన్నాయి ప్యాకింగ్. సో ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. ఇవి చూడటానికి అయితే బాగున్నాయి, కాకపోతే కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి. 20 సెంటీమీటర్స్ అనమాట దీని హైటు. సో నేను పెద్దగా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేసిన, కానీ పర్లేదు. కొంచెం ఐకియాకి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి, అంటే ఇట్లా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే 3 ఉన్నాయి అన్నమాట. సో వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి, చూడడానికి అయితే బాగున్నాయి అనమాట. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. నేను వీటికి జస్ట్ 1 రూపీ పెట్టి 400 సూపర్ కాయిన్స్ అయితే స్పెండ్ చేసిన అనమాట. మీకు కావాలంటే మాత్రం 200-300 వరకు ఉంటుంది. సో మీకు ఐకియాకి సంబంధించిన ఈ చూడండి, ఇవి కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి. మీకు ఇవి చాలా చిన్నగా అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ మూడింటికి నేను దాదాపు ఒక 500 రూపీస్ అయితే స్పెండ్ చేసినా అనమాట. దాంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి. ఓకేనా? సో మీకు ఇవి నచ్చినాయి అనుకుంటున్నాను, ఇవి నచ్చితే మాత్రం కంపల్సరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.